हाई अंडी चिन्न कुट्टी चैनल की स्वागत नेनु इप्पुडु आनपकाय कूर वंचुतुन्नानु मुक्कनि पोट्टंता चेक्केसि इलागा चेक्केसि शुभ्रं चेसि मुक्कलु कट् चेसि चूपिस्तानु ई आनपकायनि पालु वेसि वंडुकोवच्चु पप्पुलो वेसुकोवच्चु पुलुसु पेट्टुकोवच्चु चेपल पुलुसु टाइप गा पेट्टुकोवच्चु इप्पुडैते नेनु चेपल पुलुसु लागा उंडेलागा పెడుతున్నాను అది నేను ఎలా చేస్తాను చూడండి ఇదంతా ముక్కలు కట్ చేసిన తర్వాత చూపిస్తాను ఉల్లిపాయలు వచ్చి ఒలి చేసుకొని శుభ్రంగా ఇంతంత పెద్ద వేసేయకుండా కొద్దిగా మీడియం సైజ్ లో కట్ చేసి మిక్సీలో వేస్తాను ఏమేమి వేసి మిక్సీ పడతాను చూపిస్తాను ముందు ఇట్లు పొట్టు చెక్కేసి ముక్కలు కట్ చేస్తానండి ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసుకున్నాను పెద్దగా ముక్కలు చేస్తే సమంగా నలగదండి మధ్యలో మెత్తై మెత్తగా అయిపోతది పక్క పక్కన పెద్ద పెద్ద ముక్కలు ఉండిపోతాయి అందుకని ఇలా ఈ సైజులో ముక్కలు కట్ చేసుకొని మిక్సీ పట్టుకుంటే అంత సమంగా నలుగుద్ది మెత్తగా పేస్ట్ లాగా ఆడకుండా మనం కలవలో ఎలా నూరుకుంటామో అలా నూరుకుంటే అలాగ అయ్యేలాగా తిప్పితే బాగుంటది మెత్తగా పేస్ట్ చేసుకోవద్దు కొంచెం జీలకర్ర టేస్ట్ కి సరిపోయేంత salt ఇప్పుడు వీటిని మిక్సీ పడతాను ఈ ఆనపకాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేస్తాను ఇదిగోలా పట్టాలి మరి మెత్తగా పేస్ట్ లాగా అయితే బాగోదు ఇది పక్కన పెట్టేసుకొని ఆనపకాయలు ముక్కలు కట్ చేస్తాను ఇప్పుడు ఈ సైజ్ ముక్కలు కట్ చేసుకోవాలి అన్ని సైజ్ ముక్కలు కట్ చేస్తాను ఇది కొంచెం మందికి ఇది ఇష్టం ఉండదండి ఇది తీసేస్తారు కానీ నేనైతే ఉంచేస్తాను ఆనపకాయ వంటకి మంచిది సలవ కదా అని చెప్పి మన వంటకి సలవ చేస్తుందండి ఆనపకాయ అందుకని ఉంచుతాను అది మొత్తం ముక్కలన్నీ ఈ సైజ్ లో కట్ చేసి అప్పుడు వేయించాలి ఇవ్వండి మొత్తం కట్ చేసాను ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టి ఆయిల్ వేసుకుందాం పెనం వేడెక్కింది ఆయిల్ వేస్తున్నాను ఈ ఆనపకాయ ముక్కలు వేసుకుందాం ఆయిల్ ఎక్కువ పడద్దండి కానీ నేను తక్కువ వేసాను ముక్కలు బాగా వేగాలి అందుకోసం ఎక్కువ వేయవలసి వస్తుంది ఆయిల్ బాగా కలర్ మారే వరకు వేయించుకోవాలి చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని కడిగేసి నానబెట్టాను దీంట్లో పసుపు కారం వేసుకుందాము
కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ అక్కర్లేదండి స్మెల్కి కొంచెం వేసుకుంటే సరిపోద్ది కొంచెం కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది స్మెల్ చేపల కూరలో కొత్తిమీర కరివేపాకు ఎలా వేసుకుంటాము అలాగే కొంచెం వేయితే సరిపోద్ది ముక్కలు వేస్తే చుట్టూరు తీసుకుని మధ్యలో ఆయిల్ వస్తుంది కదా దాంట్లో మనం మసాలా ముద్ద వేసుకుందాం ముక్కలు చుట్టూరు సర్దేసి మసాలా ముద్ద మధ్యలో వేసామంటే ఆయిల్ ఉంది కాబట్టి వేగుద్ది మసాలా వేగుతుంటేనే చేపల పులుసు వాసన వస్తుందండి గరం మసాలా వేయక్కర్లేదు ఇంకా జీలకర్ర ఒకటి చాలు అల్లం వెల్లుల్లి జీలకర్ర చాలు చింతపండు కూడా కొద్దిగానే వేసుకోవాలి చింతపండు ఇప్పుడు ఎవరికి పట్టడం లేదు కడుపులో మంటలు అవి వస్తున్నాయి కాబట్టి కొంచెం వేసుకోవాలి పులుసు ఇప్పుడు ఇదంతా ముక్కలు మసాలా మసాలా వేగిపోయింది కాబట్టి ఇదంతా కలుపుకుందాం మసాలా ముక్కలు బాగా వేగిపోయాయి ముక్కలు కూడా బాగా మగ్గిపోయాయండి మెత్తగా అయిపోయాయి ఇప్పుడు దీంట్లో చింతపండు రసం వేసుకుందాం ఇది బాగా కలిపేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టి బాగా కూరంతా ఉడికేలాగా వండించుకోవాలి కూర రెడీ అయిపోయిందండి మంచి స్మెల్తో చాలా బాగుంది కూర మీరు కూడా ఇలా తయారు చేసుకుని ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయండి ఈ వీడియో చూసిన వారందరూ లైక్ అయితే చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలు పెట్టడానికి నాకు పెట్టాలి అని అనిపిస్తుంది మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి బై అండి